సిద్ధాంతి గారు, మరి ఏ విధమైన పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉందంటారు? గణపతి ఆరాధనలో చాలా గురుగారు చెప్పినట్టుగా చాలా విధాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల 7 కోట్ల దాకా కూడా ఆయనకు సంబంధించినటువంటి మంత్రాలు చాలా చెప్పబడి ఉన్నాయి. అయితే ఈ గణపతి ఆకృతిలో కుడి చేతి వైపు తొండం ఉండాలి, ఎడమ చేతి వైపు తొండం ఉండాలి అనే విషయాన్ని గురువుగారు చెప్పినారు. అంతేకాకుండా సంతానం కావట్లేదు అనుకోండి, ఆ సంతానం కాని వాళ్ళు బాలగణేషుణ్ణి ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఆ బాలగణపతిని దృష్టిలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి సంతానమే అవకాశం ఉంటుంది అనేది ఒక అభిప్రాయం, లౌకికంగా ఉండేటువంటి అంశం. అదేవిధంగా పిల్లలు వాళ్ళు చదువు సరిగా రావాలంటే వాళ్ళు విద్యాగణపతికి సంబంధించినటువంటి మూర్తిని కనుక పెట్టుకున్నట్టయితే విద్య లభ్యమవుతుందని, ఇట్లా ఆ మూర్తిని అనుసరించి ఆయా మంత్రములు కూడా నిర్దేశించడం జరిగింది. కష్టాలు బాగా వచ్చినాయి అనుకోండి, ఆ కష్టాలు తీరడానికి ఒక మంత్రం ఉంది. అట్లాగే సుఖము కలగడానికి కూడా, మోక్షం కలగడానికి కూడా గణపతిలో అనేక మంత్రాలు చెప్పడం జరిగింది. గణపతి యొక్క మంత్రాలు ఎన్ని ఉన్నా కూడా గమ్ అనే అటువంటి బీజాక్షరం ఏదైతే ఉందో అది చాలా ప్రభావితమై ఉంటుంది. ఎందుకు ఆ గమ్ అనే అక్షరం, బీజాక్షరం ఎందుకు ప్రభావితమై ఉన్నది అంటే, మూలాధార చక్రంలో నివసించేవాడు గణపతి. తమ్ మూలాధారే స్థితో సినిత్యం అని చెప్పబడి ఉంది. కాబట్టి మూలాధారంలో గణపతి నివాసం చేస్తాడు కాబట్టి మనిషిలో కూడా ఈ వెన్నుపూసలో క్రింది భాగంలో ఆ చక్రంలో గణపతి అధిష్టాన దేవత ఉంటాడు కాబట్టి ఆ గమ్ అనే యొక్క అక్షరాన్ని నాభి నుంచి పలికినప్పుడు ఆ లోపల ఉండేటువంటి అనేక అవయవాలు కూడా కదలికలు ఏర్పడి ఆ బ్లడ్ అవి కూడా మనుషులు సరిగా వస్తాయి కాబట్టి ఇటువంటి మంత్రాలన్నీ కూడా గణపతికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మంత్రాలను ఉపయోగించడం వల్ల అందరికీ సమస్యలు పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.